శుభం బ్యాద శ్రీ గురుబియా నమ మేషరాశి వారికి ఏప్రిల్ పదిహేనవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం మేషరాశిలో బృహస్పతి ప్లస్ రవి యొక్క ప్రభావం ఆరంభమవుతుంది రవి ఉచ్చస్థతలో ఉన్నాడు అలాగే బృహస్పతి కూడా అక్కడ ఉన్నాడు ఒకటి ఏంటంటే ఇక్కడ బృహస్పతి దగ్గరకు వచ్చినప్పుడు గురుడు దగ్గర ఇరవై ఆరు డిగ్రీస్ భరణి నక్షత్రం మీద ఉన్నాడు అశ్విని నక్షత్రం మీద రవి ఉన్నాడు ఓకే సో నిద్ర కలిసి లేరు కాబట్టి రవి ఉన్నత శిఖరం అంటే స్టాటస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి పర్వాలేదు అలాగే షష్ట స్థానంలో కేతు ఉన్నాడు లాభస్థానంలో కుజుడు శని ఈ రెండు కాంబినేషన్ ఉంది అలాగే బియ్యం ఖర్చు పెట్టే స్థలంలో శుక్రుడు విశ్వస్థితిలో ఉన్నాడు అలాగే బుధుడు అక్కడే ఉన్నాడు రాహు కూడా అక్కడే ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో ఒక సక్సెస్ ఒక ప్రమోషన్ ఒక ఇంక్రిమెంట్స్ ఒక డెవలప్మెంట్స్ లేకపోతే ఒక డిప్టేషన్ మీద వేరే ప్రదేశాలకు వెళ్ళడం అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళైతే ఇటువంటి వాటికి ఆస్కారాలు బాగా కనబడతాయి అలాగే రవి ఉచస్థితులు ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కానీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ గ్రూప్స్ కానీ ప్రిపరేషన్ కానీ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన అప్లికేషన్స్ కానీ నింపడం కానీ ఇటువంటి ప్రయత్నాలు కూడా చేసుకుంటే కూడా చాలా బాగుంటున్నాయి అలా కోర్టు వ్యవహారాలు లీగల్ ఇష్యూస్ వీటన్నిటి వంటి కూడా బయటపడడానికి అవకాశం రవి బలంగా ఉన్నప్పుడు జరుగుతుంది రవి బలంగా ఉన్నప్పుడు ఆరోగ్యం చాలా బాగుంటుంది కూడా చెప్తుంట అన్నమాట సో ఇలా ఉన్నప్పుడు వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేటప్పుడు కొత్త వ్యాపారాలను ఇనిషియేట్ చేసుకోవచ్చు అందులో పార్ట్నర్షిప్ కానీ బిజినెస్లో కానీ సింగిల్గా కానీ పెట్టుకోవచ్చు దానివల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగానే ఉంటుంది ఇంకా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాల్లో కొంచెం మందస్థితిలోనే ఉంటుంది ఏది జరుగుతుందో జరిగేటట్టుగా పోనీయండి కాదు తప్ప ఎక్కువ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకండి నష్టం కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే పన్నెండు ఉన్న రాహు ఈ ఎక్స్పోర్ట్ వ్యాపారాల్లో కొంత బలహీన పరుచే అవకాశం ఉంది అలా శుభవార్తలు వింటారు శుభమైన కార్యాలు చేస్తారు గృహప్రవేశం శంకుస్థాపన భూమి పూజలు ఇటువంటివే కాకుండా రకరకాలుగా శుభం కార్యక్రమాలు జరుగుతాయి మీడియేషన్లో మంచి పేరు సంపాదించుకుంటారు ఇవన్నీ గురుబలం ఉంది కాబట్టి ఇవన్నీ పదిహేను రోజులు మనకి కనిపించే అవకాశం బాగానే ఉంది చెప్పొత్తాం అన్నమాట అలాగే మీరు చూసుకునేటప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు నెంబర్ వన్ నెంబర్ టూ దృష్టిలో పెట్టిన లక్కీ నెంబర్గా చూసుకుని చేసుకుంటే బాగుంటుంది తర్వాత పవర్ ప్లాంట్ సోలార్ సిస్టమ్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి దాని యొక్క ట్రేడింగ్ చేయడం చేయండి అలాగే వాటి సంబంధించిన వ్యాపారాలు కూడా మనం చేసుకోగలిగితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది చెప్పగలుగుతాం అగ్రికల్చరు ఆర్గానిక్ ఇండస్ట్రీ వాళ్ళకి అదేవిధంగా రైతాంగానికి పంట ఆరంభము చక్కగా మంచి ముందుకు వెళ్ళే అవకాశం దానిలో లాభ పండిన పంట మీద లాభదాయకంగా ఉండే అవకాశం కనబడుతుంది అలాగే రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం కొంత స్టేటస్ సంబంధించిన వ్యవహారంలో ఒక ఎదుగుదల ఒక నామినేటెడ్ యాక్టివిటీస్ జరిగే అవకాశాలు కనబడుతుంటాయి అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి అనుకూలంగా ఉంది అలాగే యాక్టర్స్ మాత్రం కొంచెం నెమ్మదిస్తేగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది ఇక మనం చూస్తే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మేషరాశి వారికి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు రవి బలంగా ఉన్నాడు కాబట్టి అనారోగ్యమైన పరిస్థితి అయితే ఏర్పడే అవకాశం లేదు కానీ ఆరోగ్య ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి పూర్వశ ఏవైనా అనారోగ్య స్థితులతో బాధపడుతుందంటే దానికి ఒక ఆపరేషన్ జరిగి అది మళ్ళీ కరెక్షన్ చేసి సొల్యూషన్ జరిగి మీకు ఆరోగ్యకరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దిగువ భాగంలో కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది దాన్ని కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక సూర్య ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేయండి చాలా చక్కర ఫలితాలు ఉంటాయి ఆదిత్య ఉదయము అలాగా ఆదిత్య సూత్రము అలాగే సున్నాము నమస్కారాలు ఇలాంటి రకరకాలుగా సూర్య ఆరాధనలు ఉన్నాయి కాబట్టి అవి చేసుకుంటూ సూర్యోదయం కాలకుండా ముందు నెచ్చి చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది మహాభాగ్యంగా ఉంటుంది రాజమార్గంలో రాజ్యం పండుగ శుభం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వ్యాన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన తాజాగూడ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ సిక్స్ ట్రిపుల్ ఫోర్